గోదావరికని ప్రధాన చౌరస్త వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ, మంత్రి నియోజకవర్గం బీజేపీ నాయకులు రెడ్ల సనత్ కుమార్, రామగుండం కార్పొరేషన్ ఏరియా బీజేపీ అధ్యక్షులు బల్మూరు ఆరిందర్రావు, రావుల రాజేందర్లు పాల్గొన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అలాగే ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది అని సోమారపు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్ పాలన కొనసాగిస్తూ రోమన్ రాజుల వ్యవహరిస్తున్నాడని సోమారపు ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, రాబోయే రోజుల్లో కేసీఆర్కు తగిన గుణపాఠం చెబుతారని సోమారపు అన్నారు. జరిగినట్టయితే మన దోపిడీ పద్ధతిలో కూడా తెలంగాణను దోచుకుంటూ వచ్చినట్టయితే ఈ యొక్క తెలంగాణ ఈ రాష్ట్రంలో మిమ్మల్ని తరిమి కొట్టాలని కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనియేసి సామాన్యుని గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. రోజు అరవింద్ గారిని మరి కొందరు కార్యకర్తలు లేకుండా కొందరు గుండాలే కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కాకపోవచ్చు, ఆయన మీద రాళ్ళు రవి ఆయనపై దౌర్జన్యం చేస్తానని మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.